జిల్లా పద్మనాభ మండలం కృష్ణాపురంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలంలో పద్మనాభం పంచాయతీ మరియు కృష్ణాపురం పంచాయతీలలో 450 మంది లబ్ధిదారుల జగనన్న కాలనీకి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో చాలా వరకు భూమి పూజలు జరిగాయని, అలాగే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో కూడా పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబం వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. అలాగే గవర్నమెంట్ ఇల్లు కట్టించి ఇవ్వటానికి సిద్ధంగా ఉందని, లేని పక్షంలో మీరు మీ ఇల్లులు కట్టుకోవాలనుకుంటే నగదు ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, ఎన్నో సంక్షేమ పథకాలు నవరత్నాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారని వెల్లడించారు. చదువుకున్న వారికి జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి పథకాలు ఎంతో మందిని ఆదుకుంటున్నాయని, జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎంతో ఆలోచించి ఈ పథకాలు పెడుతున్నారని, పథకాలు పక్కాగా అమలయ్యేటట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ తెలిసి ఇందాక చెప్పాను, అది నా ఉద్దేశం కాదు. తెలివేయటం ఇల్లు కట్టడం అది చూసా ఉంటారు, మనం కూడా చూస్తుంటాం. చాలామంది చదువుకుంటారు, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటే కానీ పెళ్లి చేయడం కొద్ది నా కళ్యాణం ఏమో రావాలి. అది నాకు చెప్పిన చాలామంది డబ్బు ఉంటాయి, అన్ని కట్టడానికి కట్టలేదు, టైం రావాలి. మరి అందుకని భగవంతుడు మనందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని జగన్మోహన్ గారి రూపంలో కల్పించారు. ఈ రాష్ట్రం కాదు, ఈ దేశ చరిత్రలో ఇప్పుడు దాకా ఒక ముఖ్యమంత్రిగా ఉండి 5 లక్షలు కట్టించిన చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు దేవమత నేతలు. మళ్ళీ ఆ రికార్డుని వాళ్ళ అబ్బాయి ఈరోజు మొదలుపెట్టాడు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కాదు, ఇల్లు కట్టించటం కాదు, ఇల్లు కాదు ఊళ్ళు. 17,000 జగనన్న కాలనీలు ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా మరి శంకుస్థాపన చేసి కట్టుకుంటా పోతున్నారు. నేనేం చెప్తానంటే మళ్ళీ రేపు జూలై 12 నుంచి మనకి ఈ ఆషాఢ మాసం వస్తుంది, ముహూర్తాలు ముహూర్తాలు ఉండగానే ఏమన్నా మీ పని మొదలెట్టు. ఫస్ట్ సంకల్పం ఉండాలి, మనం కష్టకాలం అనుకుని పని మొదలు పెడితే ఆటోమేటిక్గా భగవంతుడు కూడా మనకి సహకరిస్తాను, ప్రజలు కూడా సహకరిస్తారు, అధికారులు సహకరిస్తారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా.